वैएसआर कांग्रेस पार्टी रैतुल पट्ला सक्रमंगा व्यवहारिंचडं लेदने माट कौलुदारुल आत्महत्यलकु रैतुल आत्महत्यलकु ఈ ప్రభుత్వమే కారణం అన్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జనసేన రాజకీయ పార్టీ చేసింది. దీని మీద నిన్న సాయంత్రమే నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని విషయాలు ఇంకా వివరంగా మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, బహుశా జనసేన కూడా మర్చిపోయిందేమో, జనసేన 2014 లో తెలుగుదేశం పార్టీకి పంచేసింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. పరిపాలించినప్పుడు రైతుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉన్నది, దానికి బాధ్యులు ఎవరు? ఇది బహుశా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మర్చిపోయినట్లుంది. తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఉమ్మడిగా వీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తాము అని హామీ ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని సుప్తాగా రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు? రద్దు చేశారా? రద్దు చేయలే. కోటయ్య గారి కమిటీ అని ఒకటి వేశారు, తిమ్మిని భూమిని చేశారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు అని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 25,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలము అని చావు కబురు చల్లగా కోటయ్య గారి కమిటీతో చెప్పారు. అక్కడే రైతు నడ్డి విరిగిపోయింది. పోని 24,000 కోట్లు ఇచ్చారా? ఇవ్వాల. 15,000 కోట్లు ఇచ్చి సర్దుకున్నారు. ఏమైంది రైతు పరిస్థితి ఆ రోజున? 5 సంవత్సరాల్లో బంగారం ఇంటికి వస్తున్న రైతు ఆశపడ్డాడే, నేను చేసిన రుణమంతా సుప్తాగా పోతుందని కలలుగన్నాడే, మీకు ఓటు వేశాడే. ఓటు వేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి దగ పచ్చి మోసం రైతులకు చేసింది పవన్ కళ్యాణ్ గారు మీరు కాదా? మీ చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు రైతు మీకు గుర్తు రాలేదే? ఆ రోజు జనసేన రైతు భరోసా యాత్ర చేయాలని అనుకోలేదే? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, ఏ రైతు కుటుంబమైనా ఒక్క పంటతోనో ఒక పంటలో నష్టం వస్తేనో అప్పులు పాలైపోరు, కాలానుగుణంగా అయిపోతారు. ఇవాళ ఏదైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నట్టేత ముంచినటువంటి వైనం వలనే, వారి అప్పులు తీర్చకపోవడం వలనే వారు నష్టపోయారు, ఆశ పెట్టుకుని అడియాశ చేసుకున్నారు. అందువల్లనే ఇవాళ అడప దడప అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి రైతులు గుర్తురారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా. ఇవాళ గుర్తొస్తుంది, మంచిదే, ఇవాళైనా గుర్తొస్తుంది, మాకు సంతోషం. ఏమిటి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజమైన రైతు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజమైన రైతు ప్రభుత్వం. రాగానే ఏం చేశాం మేము? రైతు భరోసా ఇస్తున్నామే. మేమేం చెప్పాం ఎన్నికల్లో? మీరేం చెప్పారు? మీరు రుణమాఫీ అన్నారు, ఎగ్గొట్టారు. మేమేం చెప్పాం? 12,500 రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఇస్తాం, 4 సంవత్సరాలు పాటిస్తామని చెప్పాం. ఇది మేము చెప్పిన మాట. కానీ చేస్తున్న పని 50,000 మొత్తంగా 4 సంవత్సరాల్లో 12,500 చొప్పున ఇస్తామని మేము చెప్పి, ఇవాళ రైతు భరోసా కింద 13,500 రూపాయలు 5 సంవత్సరాలకి ఇస్తున్నాం, 50,000 ఇస్తామని చెప్పి 67,000 రూపాయలు
ఈ 5 సంవత్సరాల్లో మేము ఇస్తున్నామే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాదు ఇచ్చిన మాటకన్నా ఎక్కువ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలనేటువంటి తపనతో చిత్తశుద్ధితో అంకిత భావంతో పని చేస్తున్న ప్రభుత్వం మీద ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారి మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం చెప్పాలి నేను అడుగుతా ఉన్నా ఆ రోజున మీకు రైతులు గుర్తున్నారు నేను ఎంత మందికి ఇస్తున్నావు 55.5 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం మేము తెలుగుదేశం రైతుకి ఇస్తున్నాం జనసేన రైతుకి ఇస్తున్నాం కమ్యూనిస్టు రైతుకి ఇస్తున్నాం బీజేపీ రైతుకి ఇస్తున్నాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అర్హుడైతే చాలు వాడికి ఇవ్వాలనేటువంటి జయంతో పని చేస్తున్నటువంటి ప్రభుత్వం మీరేం చేశారు ఈ 15000 కూడా సెలెక్టెడ్ రైతులకి మీ రైతులకే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకొని మోసం చేసిన మీరు ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారి గురించి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి జగన్ మోహన్ రెడ్డి గారి రైతు విధానం గురించి మీరు మాట్లాడుతున్నారు yes మంచిదే ఇవాల మీరు రైతు భరోసా యాత్ర జనసేన చేస్తున్నారు మీరు చేసిన పాపాలకు పరిష్కారం కోసం చేస్తున్నారేమోనని అనిపిస్తుంది ఇంటి రామారావు గారిని చంపి చంద్రబాబు నాయుడు గారు దండేసినట్టుగా రైతుల్ని మోసం చేసి అన్యాయం చేసి అక్రమం చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వము చేసిన పాపాలకు మరణించినటువంటి వారికి దండలేసే కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు వారికి ఇస్తున్నారు కౌలైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారు మీకున్నా మొట్టమొదటిసారిగా కౌలు రైతులను గుర్తించినటువంటి ప్రభుత్వం ఇది ఇవాళ చాలా చోట్ల ఒరిజినల్ గా రైతులు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతులు పట్టణాలకు వెళ్లిపోయారు దానిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులు బడుగు బలహీన వర్గాలు అవి కౌలు చేసుకుంటున్నాయి వచ్చేటటువంటి అన్ని స్కీములు కూడా రైతులకే చెందే పూర్వం కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకే అవి చెందాలని రైతుల గుర్తింపు కార్డులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్న ప్రభుత్వం ఇది కౌలు రైతులకు కూడా లోన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఏం చెప్పాలి నీకు అర్థమవుతుందా అర్థం కావడం లేదా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా ఇది రైతు ప్రభుత్వం మీది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీకు రైతుల గురించి మీకు గాని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి గాని రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు రైతు భరోసా యాత్ర చేస్తారు చంద్రబాబు భరోసా యాత్ర చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పల్లకీ మోస్తారో అది మీ ఇష్టం కానీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను